హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోజి క్రేజీ ఐడియాస్. ఈరోజు వాగ్దానముగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము చదివి వినిపించబోతున్నాను. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలు పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలివేయును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నందును. తిరస్కార బుద్ధిగల వాణిని తోలివేసిన ఎడల కలహములు మానను, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గల వాణిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేష్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.